ఆయన గెలుస్తారని నమ్మకం ఉంది మాకు ఇక్కడ. లేదు, ఆయన కొత్తగా వేశారు ఇప్పుడు, ఆయన గెలుస్తారని బాగా నమ్మకంగా ఉన్నారు ప్రజలు కూడా. ఇంతకుముందు చేశారు కానీ అంత జనాల్లోకి ఎక్కడ ఏం చేశారు ఏంటని. ఇప్పుడు చేసేదాన్ని రిజల్ట్ చూపిస్తాము, చేసి గెలిచి అన్నట్టుగా కిరణ్ గారు చెప్తున్నారు. అది వైఎస్ఆర్ తరఫున నుంచి ఉంటున్నారండి ఆయన. జగన్ పెట్టే పథకాలు అన్ని జనాల్లోకి ఎక్కుతున్నాయి, అవన్నీ ఎక్కుతాయి. ఇంకా గ్యారంటీగా కిరణ్ గారు గెలుస్తారు ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్గా. అందరికీ అందుతున్నాయి, ఎవరికి అందకుండా ఎవరు లేరు ఇక్కడ. కాకపోతే ఇళ్ల స్థలాల గురించి ఇక్కడ కొద్దిగా కొంతమంది వల్ల బయట ఇవ్వాల్సి వస్తున్నాయి. ఇళ్ల స్థలాలు ఊళ్ళో ఇవ్వట్లా తీసుకు టీడీపీ అంత కొద్దిగా డల్ అయిపోయింది ఇక్కడ. అది ఓవరాల్గా ఏపీలో టీడీపీ జనసేన అది ఫ్యూచర్ అండి, దాని గురించి మాట్లాడలేము అండి చెప్తున్నా. ఎందుకు లోకల్ ఎలక్షన్లు అయితే మట్టికి టీడీపీ చెప్పలేము, వైఎస్ఆర్ మట్టికి ఖచ్చితంగా గెలిచింది ఇక్కడ. టీడీపీకి కొంత బలం లేదు ఇక్కడ, క్యాండిడేట్లు బాగా. ఎంత పర్సెంట్ గెలవచ్చు అండి వైసీపీ ఏపీలో? ఏపీలో ఏపీ మొత్తం ఏం చెప్తామన్నా అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం అంటే గెలవచ్చు, 70% గెలవచ్చు ఏపీలో. 70% గ్యారెంటీ గెలిచింది వైసీపీ. పథకాలు అన్నీ బాగున్నాయి కాబట్టి, పథకాలు బాగా ఎక్కుతున్నాయి జనాల్లోకి. అమ్మఒడి కానీ, మళ్ళీ రైతు బంధు సాయం చెప్పండి, ఏమైనా ఉండే పథకాలు, పథకాలన్నీ బాగా ఎక్కుతున్నాయి జనాల్లోకి. దాన్ని క్వశ్చన్ చేసిన అతను మరి అతని అతను ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ రేట్లు ఉంటుందో పెరిగిపోతుండగా దానికి ఎటువంటి ఏ విధంగా స్పందించలేదు. గత పరిపాలనతో పోలిస్తే ఇది ఎలా ఉందంటే, ఈ నవరత్న పథకాలు, అమ్మఒడి పథకాలు, గవర్నమెంట్ స్కూళ్ళ విధానాలు అవి బాగున్నాయనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయన మూడు రాజధానుల అంశం అనే విషయాన్ని మరి అలా ఎందుకు అన్నాడు అనేది ఆయనకి క్లారిటీ లేదు, అలా లేదు. ఆ మూడు రాజధానులు ఈరోజుకి అమరావతి అసలు మనకి రాజధాని లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవడానికి మనం చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఒక జగన్ గారనే చెప్పాలి. మరి ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుంది అనేది తెలియదు. రాజధాని లేని ప్రాంతంగా ఉండి మనం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అర్థం అవ్వట్లేదు. రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకొని ఆయన అందరికీ అనుకున్నట్లే, ఆయన అనుకున్నట్లే మూడు రాజధానులు చేయమనండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మూడు రాజధానుల విషయం కూడా ఆయన సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికీ మూడు రాజధానుల విషయం మీద ఎటువంటి స్పందన లేదు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణానికి మూడు రాజధానులకు సంబంధం లేదు. అభివృద్ధి చేయాలి అనుకుంటే ఆయన ఎలా అయినా చేయొచ్చు. ఆయన అభివృద్ధి చేయడం ఇష్టం లేక మూడు రాజధానులనే కాన్సెప్ట్ తెచ్చారనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే రాజధాని పెట్టాలి అనే అవసరం లేదు కదా. జగన్ గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మనం అది ఒక విధంగా అభినందించదగిన విషయమే. ఎలా చెప్పాలంటే మొన్న కరోనా టైంలో కూడా చూసాం మనం, ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ఈ వాలంటీర్లే వారియర్స్గా వచ్చి ముందుండి అన్ని విధాలుగా సహాయపడి అన్ని చోట్ల ఏ ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. వాటికి వారిని అభినందించాలి అందరం. కాకపోతే వాలంటీర్ విషయం బాగానే ఉంది, కాకపోతే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ ఇంటింటికి రేషన్ అనే పథకంలోనే వాహనాలు కానీ ఆ డ్రైవర్లు కానీ ఆ జీతాలు కానీ వాటిపైన సరైన నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేదని అనుకుంటున్నాను. వాలంటీర్ ధర్నా చేస్తున్నారంటే పాపం మరి వాళ్ళు చేసే వర్క్ ఏమో ఎక్కువగా ఉంది. మంత్లీ వస్తే 5000 అంటే మరి వాళ్ళకి ఎలా సరిపోతుంది? వాళ్ళు కేవలం చేసేది జీతాలు పెంచమనే కదా. ఇప్పుడు మనం వాహనాలు పెట్టి కేవలం 4 రోజులు 5 రోజులు డ్యూటీలు ఉండే డ్రైవర్లకే 10,000 ఇచ్చినప్పుడు నెలంతా కష్టపడే వాలంటీర్లకి కొంచెం జీతం పెంచడంలో ఎటువంటి తప్పు లేదు కదా. పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ గెలుపు ఓటములు అనేది ఎలా చెప్పాలంటే, ఎప్పుడైతే మనం ఎలక్షన్లో డబ్బు పంచకుండా మద్యం పంచకుండా ఎలక్షన్ జరిగి ప్రశాంతంగా జరుగుతుంది, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందో అప్పుడే పంచాయతీలలో ఎవరు గెలుస్తారని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే చాలా చోట్ల మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, పలానా చోట పలానా అభ్యర్థిని బెదిరించారు, పలానా చోట పలానా అభ్యర్థి పెంచడా బెదిరించి ఏకగ్రీవాలు చేసుకొని అదే గెలుపు అనుకుంటే అది ఏ విధమైన గెలుపు అనేది మరి ఒక జగన్ గారికే తెలియాలి. అయితే పథకాలన్నీ పెట్టారు కానీ బాగానే, కానీ జనాలకి అన్ని రేట్లన్నీ పెరిగిపోయినాయి, ఇదిలో ఉన్నారు జనాలు. పథకాలు వస్తున్నాయి కానీ ఈ నిత్యావసర వస్తువులు కంట్రోల్ లేదు కమ్మా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.